చంద్రబాబు నాయుడికి లోకేష్కి జీవితకాలం టైం ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరిద్దరూ బతికొండగా దించలేరు. చంద్రబాబు నాయుడు లోకేష్ పొప్పుగాడు తుప్పుగాడు ఏంటంటే ఈ పార్టీలు అందరూ పోతున్నారు. ఆ పార్టీని కాపాడుకోవాలంటే ప్రతి ఎన్నికల ముందు మేమే అధికారంలోకి వచ్చేస్తాం, మీరందరూ మాతోనే ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీలు ఎవడన్నా అమాయకులు ఉంటే వాళ్ళని మభ్యపెడతానికి సొల్లు కబుర్లు తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. లోకేష్ పొప్పు నాయుడు అయితే ముఖ్యమంత్రి సంగతి పక్కన పెట్టండి, శాసనసభ్యుడు కూడా అవడు. ఎమ్మెల్యే గాడ గెలవలేనటువంటి వెధవ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానంటే ఎవడన్నా వింటాడా? ఆ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవడు ఇంటి రామారావు బొమ్మ పెట్టుకుని ఆ భజన చేసుకుంటా ఇంటి రామారావు మీద అభిమానంతో తలకాయ లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే ఇంటి రామారావు అభిమానులు అని చెబుతారు. ఇంటి రామారావుకి ద్రోహం చేసిన వెధవెవడో, ఆయనకు వెన్నుపోటు పోసిన సన్నాసి ఎవడో, ఆయన పార్టీని లాక్కున్న లుచ్చాగాడు ఎవడో వీడే కదా చంద్రబాబు నాయుడు. వీడికి భజన కొట్టుకుంటూ తిరుగుతారు. ఏంట్రా బాబు మీరంటే మేము ఇంటి రామారావు అభిమానులు అని చెబుతాం. అటువంటి బుర్ర తక్కువ పనికి మాలిన వాళ్ళకి ఈ పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు కూర్చుని మేము అధికారంలోకి వస్తాం, తర్వాత మేము వేదెత్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు ఈ పొప్పుగాడు తుప్పుగాడు. ఇటువంటి సోనియా గాంధీలు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక ఇక్కడ దుకాణం సర్దుకుని డిపాజిట్లు పోగొట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెదురొచ్చిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలని చెప్పి చూసినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో అలో లక్షణ అంటూ అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జీవచ్చవాళ్ళలాగా బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలనుకుని చూసేటువంటి ఈ తుప్పునాయుడు వేడికి పొప్పునాయుడికి కూడా ఇదే గతి పడుతుంది. ఇటువంటి పరిస్థితులను వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, ఏం బతుకండి? అది ఒక జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని సోంబేరి రెడ్డి ఒకడు ఉన్నాడు నెల్లూరు జిల్లాలో, ఆ వరల రామయ్య ఎవడండి పనికి మాలినాడు, ఎప్పుడన్నా వార్డు మెంబర్ కాడ గెలిచాడా? ఆ యనమాల రామకృష్ణుడు తీసేసిన తహసీల్దారు 20 సంవత్సరాల నుంచి అక్కడ డిపాజిట్లు కూడా రావట్లే ఆ కాన్స్టిట్యూన్సీలో. ఇటువంటి వెధవలను అందరినీ పెట్టుకుని ఒక టీవీ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని చర్చించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడు. బీజేపీతో మేము అంశాల వారి మద్దతు ఇస్తామంటే బీజేపీ అగ్రనాయకులు కానించి గల్లీ నాయకుల వరకు నమస్కారం పెట్టి, అరే బాబు నేను మద్దతు వద్దు, నువ్వు వద్దు, నీ అంత నీచుడు వెన్నుపోటుదారుడు ఎవడో లేడు అని చెప్పినా కూడా తిట్టినా కూడా సిగ్గు లేకుండా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు. చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రజల ఆగ్రహానికి గురై, ఆ దేవుడు ఆగ్రహానికి గురై ఈరోజు దిక్కులేనటువంటి బతుకు బతుకుతున్నటువంటి ఈ దిక్కులేని వాళ్ళ దగ్గర మేమేం చెప్పాలి, చెప్పించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ కలుపుకుని రమ్మనండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే చెప్పాడు ఈ తుప్పునాయుడు, మహాకూటమి అని చెప్పెట్టాడు. ఏం జరిగింది? సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, టీడీపీ కలిసి రాజశేఖర రెడ్డి గారి మీదకి వచ్చినాయి. తునాతునకలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని, ఆయన కూటమిని. మొన్న 2018లో కేసీఆర్ మీదకి వెళ్ళాడు, కలిసి వచ్చేటువంటి పార్టీలన్నిటినీ కలుపుకుని వెళ్తానని చెప్పి సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి సంకనాకి రాహుల్ గాంధీ సూట్ కేసులు మోసి ఈ వెధవ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కూడా కలిశాడు. కలిసి వెళ్ళి తెలంగాణలో ఒత్తి పెట్టుకుంటే ఏమైంది? చంద్రబాబు నాయుడుకి ఒకటికే కాదు మాడు పగల కొట్టింది. చంద్రబాబును కలుపుకున్నటువంటి కాంగ్రెస్కి, కమ్యూనిస్టులకి అందరూ కలిపి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు, మీరు సన్నాసులు రా, అధికారం కోసం ఎన్ని అడ్డదారులని దొక్కుతారని. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు మాడు పగల కొడతాకి సిద్ధంగా ఉన్నారు.
కలిసి వస్తే గనక చంద్రబాబుతో పాటు ప్రజల యొక్క చేతకారానికి మిగిలిన పార్టీలు కూడా గురవుతాయి చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో ఆ గతి మిగిలిన పార్టీలకు కూడా పడతాయి ఆ సంగతే బీజేపీకి అందరికన్నా బాగా తెలుసు కాబట్టి మీరు రండి అంటే అరే బాబు నీతో మాకెందుకు నిన్ను జన చీకొట్టి చేతకరించారు నీతో పాటు వెళ్తే మాకు కూడా పనిష్మెంట్ ఇస్తారని చెప్పి బీజేపీ వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబును నమ్మి ఎవడన్నా పనికిమాలిన పార్టీలు కనీసం డిపార్ట్లు రాని పార్టీలు ఎవడన్నా ఒకడో ఇద్దరు ముగ్గురో వెళ్తారేమో కానీ అన్నం తినేవాడు ఎవడో చంద్రబాబుతో కలవడు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మడు రామోజీ గారు నమ్ముతాడు రాధాకృష్ణ గారు నమ్ముతాడు ఇప్పుడు కొత్తగా బిఆర్ నాయుడు గారిని నమ్ముతున్నాడు వాళ్ళు ఏం చెప్తే చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు దించేసి వాళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి పగటగల్లకు అంటున్నారు వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ అది ఒక పక్కన ఒక కుర్రవాడు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కులాలని మతాలని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తికి అందాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా బడుగు వర్గాల్లో కానీ బలహీన వర్గాల్లో కానీ మహిళల్లో కానీ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ పైకి తీసుకురావాలని చెప్పి కార్పొరేషన్లు కానివ్వండి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి మొన్న 74 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లో కానివ్వండి ఓసీలు విజయవాడ ఓసీ అయింది మేయర్ అయినా కూడా ఒక బీసీని మేయర్గా తీసుకొచ్చారు అదేవిధంగా మచిలీపట్నం కార్పొరేషన్ మా జిల్లాలో ఓసీ అయింది అక్కడ కూడా ఒక బీసీ మహిళను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అట్టడుగున ఉన్నటువంటి బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని పైకి తీసుకురావాలి రాజకీయంగా సామాజికంగా అని చెప్పి మరి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి ఇచ్చేటువంటి పదవుల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా కులాలు మతాలు చూడకుండా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఎస్సీల్లో విడగొట్టాడు వర్గీకరణ అని చెప్పి ఈరోజు ఏం చెబుతున్నాడు నిన్న నేను చూశా మనతో పాటు మాది కమ్యూనిటీ మనతోనే ఉంది మాలను ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అంటాడు బీసీలు మనతోనే ఉన్నారు ఓసీల్లో కొంతమందిని ఎస్టీల్లోనూ కొంతమందిని బీసీల్లోనూ ఇంకా ఏదన్నా ఏంటన్నా చేరుద్దాం అంటే అమాయకంగా ఉన్నటువంటి కులాలు ఏమైనా ఉంటే అవి కూడా మనతో కలిసి పనిచేస్తాయి మన తీర్మానం పెడితే జనం ఏమైనా అనుకుంటారు మిగిలిన వాళ్ళు కాబట్టి ఇటువంటి తీర్మానాలు పెట్టొద్దు దొడ్డిదారిన దొంగతనంగా చేద్దామని చెప్పేటువంటి వెదవ మాటలు కూడా మనం చూసాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి కులాలని మతాలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి ఎవరు భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు దొక్కడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 2024లో మళ్ళీ తుప్పునాయుడికి పొప్పునాయుడికి మూతి మొహం పగిలిపోయేటట్టు తీర్పిస్తారు వెయిట్ చేద్దాం.